భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో బైబిల్స్ పంచిపెడుతున్న వారిపై దాడి చేయడం హేయనీయమైన చర్య అని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాయలసీమ అధ్యక్షులు షెడ్రిక్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో డాక్టర్ కెఏ స్వామి బైబిల్స్ పంచుతున్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ కు చెందిన వ్యక్తులు వెంకటేష్ గుప్తా, శ్రీకాంత్ దుర్భాషలాడి భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. దేశంలో స్వేచ్ఛగా ఎవరికి కావలసిన మతాన్ని వారు అనుసరించవచ్చునని, దీన్ని అపహాస్యం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిని విమర్శించకుండా వారి విశ్వాసాలను వారు ప్రకటించుకోవచ్చు, స్వేచ్ఛగా బ్రతకొచ్చని చక్కటి హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. మరి ఈరోజు కొందరు మత చాందస్వాదులు, అందరూ కాదు మరి కొందరు మాత్రమే, మరి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, మరి క్రైస్తవులపై దాడులు దిగుతూ వాళ్ళు కొట్టడము, చర్చలు కూల్దేయడము, మీరు ఇంగ్లీష్ వాళ్ళకు గుట్టారండము, మీరు ఇండియా నుంచి బయటికి పోండి అండము.